ఈ ఆకుకూరల్లో ఏముందో తెలిస్తే ఎగబడతారంతే. నాన్ వెజ్ ఆహారాన్ని చాలామంది బలాన్ని ఇస్తుందని అనుకుంటారు. ఆ సంగతి పక్కన పెడితే వాటికి సమానంగా ఆకుకూరలు కూడా బలాన్ని అందిస్తాయి. రోజువారీగా ఒక కప్పు ఆకుకూర ఆహారంతో కలిపి తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు సూచిస్తున్నారు. ఏ ఏ ఆకుకూరల నుంచి ఎలాంటి శక్తి లభిస్తుందో చూద్దాం. తోటకూరలో 50 కేలరీల శక్తి లభిస్తుంది. B1, B2 విటమిన్లు కలిగి ఉండే తోటకూర కంటి చూపుకు చాలా మంచిది. బచ్చల కూరలో 66% మినుము ఉంటుంది. శరీరానికి చలువను శక్తిని ఈ కూర అందిస్తుంది. మొలలు వంటి వ్యాధులను అరికడుతుంది. అవిసె కూర ద్వారా లభించే ఐరన్ గర్భిణీ స్త్రీలకు చాలా మేలు చేస్తుంది. మూత్రాశయంలో ఏర్పడే రాళ్లను కరిగించే శక్తి ఈ ఆకుకూరకు ఉంది. పుదీనా ఆకు నోటి దుర్వాసనను, నోటిలోని పుండ్లను నివారిస్తుంది. దీని వాసనకు క్రిములు దూరమవుతాయి. కొత్తిమీర రక్త వృద్ధిని, జీర్ణవృద్ధిని, ఆకలిని పెంచుతుంది. ఇక గోంగూర దగ్గు, ఆయాసం, తుమ్ముల బాధకు మందులా పనిచేస్తుంది. కాల్షియం లభ్యమయ్యే రక్తహీనతను పోగొడుతుంది. పొన్నగంటి కూర రక్తాన్ని శుభ్రపరచడమే కాకుండా శరీరానికి చలవనిస్తుంది. గుండెకు మంచిది. బీసీ విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. జీర్ణశక్తి పెంచుతుంది. మూత్ర వ్యాధులు నివారిస్తుంది. పాలకూర ఇనుము, కాల్షియం లోపాలు లేకుండా పిల్లలు పెరుగుదలకు తోడ్పడుతుంది.